హాయ్ ఆల్, ఇప్పుడు దాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టెక్నాలజీ అండ్ ఆల్ లేటెస్ట్ ఎన్హాన్స్మెంట్స్లో. సో ఈ వీడియోలో నేను గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ ఇలాంటి మేజర్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు మెయిన్ ఏం చూడాలి, ఫస్ట్ అసలు ఏ రౌండ్స్ ఉంటాయి, అసలు ఏ రకంగా మనం కోడింగ్ అయినా సిస్టమ్ డిజైన్ అయినా ఏ రకంగా మనం ఉంటుందంతా. ఫస్ట్ ఇనీషియల్గా గూగుల్ ఆర్ ఫేస్బుక్లో కోడింగ్ రౌండ్ ఉంటుంది, అందులో మెయిన్ 3 to 5 రౌండ్స్ ఉంటాయి. సో కోడింగ్ అంటే బేసికల్గా డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ మీద ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అనేది కొద్ది హార్డ్, ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ ముందే మనం స్కిల్ గెయిన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ అండ్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ముందు మనకు బిగినర్స్ కింద మీడియం అంటే బిగినర్స్ అంటే కొద్దిగా లో లెవెల్ ఎక్స్పీరియన్స్, మీడియం అంటే మామూలు లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, అడ్వాన్స్డ్ అయితే ఎలా ఉంటుంది వాళ్ళకి, ముగ్గురికి డిఫరెంట్ బేసిక్గా అల్గారిథమ్స్ అనేవి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఇస్తారు. ఫస్ట్ బిగినర్ అయితే కనుక హూ కెన్ కంఫర్టబుల్లీ కోడ్, సో నాలెడ్జ్ ది డేటా స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ ఉండి లేకపోతే ఆ రకంగా ఈజీగా ఉంటాయి కనుక వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలరు. లేకపోతే ఇంటర్మీడియట్ అయితే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ ఉండి అంత డిఫికల్టీ లేకుండా కొద్ది మీడియం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే కనుక వాళ్ళు క్లియర్ చేయగలరు. హార్డ్ అంటే చాలా ఎక్కువ హార్డ్ ప్రాబ్లమ్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద ఉంటే వాళ్ళు హార్డ్ కూడా సాల్వ్ చేయగలరు. సో మెయిన్ ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బిగినర్ అనేవారు 6 to 12 మంత్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు, ఇంటర్మీడియట్ అయితే ఇంకొద్దిగా తక్కువ టైంలో, అంటే ఇంటర్మీడియట్ కొద్ది ఎక్కువ టైంలోని హార్డ్ అడ్వాన్స్డ్ అయితే. సో ఆ రకంగా మనం ప్లాన్ చేసుకుని చేసుకోవాలి. సో మెయిన్ ఇలాంటివి లీడ్ కోడ్ అని ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఇంటర్వ్యూ బిట్ అని, ఇవి చాలా ఇంపార్టెంట్, అవి చూడండి, అవి మంచి డిస్కషన్ ప్లాట్ఫామ్స్. అక్కడ మీకు ఈజీగా మీకు ప్రోగ్రామింగ్ గురించి, రియల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఏముంటాయో అవన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి ఉంది జీఎఫ్జీ, ఆ మూడు దాంట్లో అల్గారిథమ్స్ గురించి మనకు చెప్తాం. ఇంకోటి అల్గారిథమ్స్ గురించి కోర్స్ ఎరాలో కూడా ట్రాక్ ఉంది, 4 కోర్సెస్ ఉన్నాయి. ఆల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ టాపిక్స్ అన్నీ కవర్ చేసేలాగా కోర్స్ ఎరాలో కూడా ఉంది. సో అది కూడా మీరు చూస్తే కనుక మీకు డేటా స్ట్రక్చర్ వీటి మీద కొద్దిగా క్లియర్గా ఉంటుంది. యూట్యూబ్లో కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, రచిత్ జైన్ అని, ఇంకొకటి వచ్చి అబ్దుల్ అని, అబ్దుల్ బారి అని, సో ఇంకా తుషార్ రాయ్ అని చెప్పి. సో వీళ్ళు ముగ్గురు ఛానల్స్లో కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో అది కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు. ఇంకొకటి సిటీసిఐ అండ్ ఎఫ్పిఐ, ఇవి రెండు కూడా బుక్స్ ఉంటాయి వాటి మీద, అల్గారిథమ్స్ మీద. ఆ రెండు బుక్స్ సిటీసిఐ అండ్ ఎఫ్పిఐ ఈపిఐ వాళ్ళు చేసిన ఉంటాయి కనుక అది కూడా మీరు సాల్వ్ చేస్తే కనుక మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అది గైస్. ఇంకొకటి నెక్స్ట్ అసలు మెయిన్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ తర్వాత రౌండ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా టైం పట్టేస్తుంది, 30 minutes, 40 minutes, కొంతమంది 1 hour చేస్తారు, సొల్యూషన్ వస్తుంది. దాని గురించి మీరు ముందే ఒక టైమర్ సెట్ చేసుకోండి, ఒక టైమర్ సెట్ చేసుకుని ఆ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేలాగా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళాక మీరు తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో మీడియం ప్రాబ్లమ్ వచ్చేసి 20 minutes సాల్వ్ చేయొచ్చు ప్రాక్టీస్ ఉంటే, హార్డ్ ప్రాబ్లమ్ 40 to 45 minutes అనమాట వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసే టైం. సో దాని దాటేసి 1 hour 1.5 hours కొంతమంది ఇస్తారు, బట్ అంత టైం కూర్చుని చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ కూడా లూజ్ అవుతాం. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అవి. ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ కూడా మీరు ముందే నేర్చుకోవాలి ఇలాంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు. సో కొన్ని కొన్ని ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఫ్రీ అంటే లీడ్ కోడ్ మాక్ ఇంటర్వ్యూ ఉంది, ఇంకొకటి వచ్చి ప్రాంప్ అని ఒకటి ఉంది, ఇంకొకటి ఇంటర్వ్యూ బిట్ మాక్ ఇంటర్వ్యూయర్ అని అది కూడా ఉంది. సో ఈ మూడు కనుక మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ పెయిడ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, ఎందుకు ఫ్రీ ఉండగా పెయిడ్ అని, కానీ పెయిడ్ మీకు తెలుసుకోవాలనుకుంటే కొన్ని ఉన్నాయి. ఒకటి మాకీ, MOCKI, ఇంకొకటి టెక్నికల్ మాక్ ఇంటర్వ్యూ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో ఇవి వస్తాయి. ఇంకొకటి వచ్చి ఎక్స్పర్ట్ మిత్ర. ఈ మూడు కనుక చాలా ఇంపార్టెంట్, పెయిడ్ మాత్రం అవి పెయిడ్. ఫ్రీ అయితే ముందు నేను చెప్పినట్టు లీడ్ కోడ్ ఒకటి, ప్రాంప్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇంటర్వ్యూ బిట్ మాక్ ఇంటర్వ్యూయర్. సో ఇలాంటివి మూడు కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు రోడ్ మ్యాప్ కూడా క్లియర్గా తెలుసుకోండి, రోడ్ మ్యాప్ అంటే లీడ్ కోడ్ ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కరెక్ట్గా రోడ్ మ్యాప్ ఉంటే ఏ టైంలో ఎన్ని
సో రోజుకి ఒక 2 to 3 అవర్స్ కూర్చుని మండే టు ఫ్రైడే, సాటర్డే సండే ఆఫ్ కాబట్టి 6 to 7 అవర్స్ కూర్చుంటాయి మీకు. సో గూగుల్ అండ్ ఫేస్బుక్లో కొంత క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇంకో సిస్టమ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో గెయిన్ నాలెడ్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మీద, లోడ్ బ్యాలెన్సింగ్ మీద, అండ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ మీద, కన్సిస్టెంట్ హ్యాషింగ్, ఇంకొకటి వచ్చేసి షార్డింగ్, రెప్లికేషన్, ఇలాంటివి ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దాంట్లో కూడాని, గౌరవ్ సేన్ అండ్ నరేంద్ర, వాళ్ళు కూడా డిజైన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూట్యూబ్ ఛానల్స్. ఇంకొకటి వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ఉంటుంది, దాని గురించి కూడా మనం క్లియర్గా ఉండాలి. ఇంకోటి ఆల్గో ఎక్స్పర్ట్, సిస్టమ్ డిజైనింగ్ ఫండమెంటల్స్ అవన్నీ నేర్చుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత రౌండ్ వచ్చేసి లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అనమాట. లీడర్షిప్ అంటే క్యాండిడేట్ పర్సనాలిటీ ఏంటి, ముందు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఏం ఫేస్ చేశారు, ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేశారు, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా కన్వే చేశారు, ఇలాంటివన్నీ ట్రాన్స్పరెంట్గా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకునేలాగా ఉంటుంది. సో ఇవి నేను డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కొన్ని టిప్స్తో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ కోడ్, గూగుల్ కిక్ స్టార్ట్ ఇలాంటి వాటిలో వెళ్ళి మనకి ఈజీగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ మెనీ ఇంటర్వ్యూస్ ఏంటంటే కనుక నాన్ ఐడి, గూగుల్ డాక్స్ అని ఒక ల్యాబ్ ఎడిట్ అన్న, అందులో మీకు ఎడిటర్స్ కింద వాడుకుని చేస్తే బెటర్, ఎందుకంటే అక్కడ మన టూల్స్ ఏముండవు ల్యాప్టాప్స్లో. సో కొద్ది ఈజీగా మనం ఫ్లెక్సిబుల్గా చేయొచ్చు. సో అవి మీరు ఆన్లైన్లో కొలాబ్ ఎడిట్ అని చూసి దాంట్లో మనం ప్రాక్టీస్ చేసుకునేలాగా చూడండి. సో ఓకే, ఇవన్నీ, సో డిఎస్ఏ గురించి ఇవన్నీ గురించి చెప్పాను. సో ఈ రకంగా మనకి లాంగ్వేజెస్ కూడా జావా గుడ్ చాయిస్, జావా లాజిక్ అంత ఇంప్లిమెంట్ అయి ఉంటుంది కాబట్టి మీరు అది కూడా కొద్దిగా ఐడియా ఉండే, అండర్స్టాండింగ్ ఉంటే కనుక మీరు ఇవన్నీ ఎక్కువగా ఈజీగా సాల్వ్ చేయవచ్చు అండ్ కాంపిటేటివ్ ప్రోగ్రామర్గా మనం ఎదగవచ్చు. సో ఈ రకంగా మనకి స్టూడెంట్స్ అదే కనుక అకాడమిక్స్ టైం నుంచే హ్యాకథాన్స్, లేకపోతే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, లేకపోతే కంటెస్ట్స్ ఇలాంటి వాటిలో కనుక మనం జాయిన్ అవుతే మనకి ఈజీగా ప్రొఫైల్ స్టాండర్డ్ అవుతుంది, ఈజీగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అవన్నీ మిస్ చేయకుండా, జస్ట్ ఏదో జరుగుతాయలే అని ఊరుకోకుండా అలాంటివి కూడా అటెండ్ అవుతాయి కనుక చాలా ఇంపార్టెంట్, అవి కూడా హెల్ప్ అవుతుంటాయి. సో ఇది నేను చెప్పేది. సో మెయిన్ ఇలాంటి ఈ మధ్య చాలా బిగ్ కంపెనీస్లో జరుగుతున్న ఇంటర్వ్యూ ఒక విధానం, ఇలాంటి రౌండ్స్, ఇలాంటి ఛానల్స్ ఉంటే ఎలా సపోర్ట్లో మనం తీసుకురావచ్చు అనేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్టూడెంట్ ఫర్ ఆల్ అప్డేట్స్ ఆన్ టెక్నాలజీస్. థ్యాంక్ యూ.